హాయ్ ఫ్రెండ్స్ నేను మనోజ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం వేస్ట్గా పక్కన పడేస్తున్నటువంటి ఈ కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే ఒక మంచి ఒక బౌల్ అయితే మనం తయారు చేసుకుందాం న్యాచురల్గా సో ఫ్రెండ్స్ ఇవేంటంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటివి అయితే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఇలాంటివి మన ఇంట్లో ఉన్నా కూడా మనకి ఇల్లుక్ అనేది కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ముందుగా ఏదైతే ఆ కొబ్బరి చిప్పలు ఉంటాయో లోపల ఉన్నటువంటి కొబ్బరి మొత్తం తీసేయాలన్నమాట కాకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కథిత్వం తీస్తున్నప్పుడు చిన్న హోల్ అయితే పడింది అయితే దీన్ని నేను వేరేదైతే వాడదాం అనుకున్నా కాకపోతే మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మీకు కూడా ఇలాగే హోల్ పడ్డదనుకోండి సో దాన్ని ఏ విధంగా పోర్చవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే చూపెడదాం అనుకున్నా అందుకని చెప్పేసి నేను అదే కొబ్బరి అయితే వాడుతున్నా సో అది ఏ విధంగా అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తా చూడండి ముందుగా ఈ విధంగా ఆ కొబ్బరి మొత్తం తీసేసుకోవాలి సో తీసేసుకున్న తర్వాత ఏం చేయాలండి ఫ్రెండ్స్ సో చూడండి ఏ విధంగా ఎంత పెద్దగా పడ్డదో సో దీని అయితే మనం పూర్తిగా అయితే పూచివేయచ్చు సో అది ఎలాగనే చెప్తా అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ కొబ్బరి చెప్పు ఏదైతే ఉందో సో పైన ఏంటంటే మనకి ప్లెయిన్గా రౌండ్గా కట్ చేసుకోవాలి సో నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో ఈ విధంగా అయితే మీరు కూడా మార్క్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం అయితే దాన్ని రౌండ్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ షేప్ అనేది మారకుండా కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి మనం దాన్ని కట్ చేసేటప్పుడు చిన్న పొడి లాంటిది వస్తుంది కదా సో అదైతే మనకు ఉపయోగపడుతుంది అనమాట సో అది మీరు ఏం చేస్తారంటే ఆ పొడి మొత్తం ఒక సపరేట్గా ఒక పక్కకైతే పెట్టుకోండి సో ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ప్రాపర్గా అయితే రౌండ్గా రాలేదు సో దాన్ని కూడా మనం తర్వాత అయితే మనం రౌండ్గా అయితే చేద్దాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఈ ఒక ఉప్పు కాగితం తీసుకోండి దీన్ని సాల్ట్ పేపర్ అంటారు శాండ్ పేపర్ అని కూడా అంటారు సో ఇది ఒకటి తీసుకొని మన కొబ్బరి చిప్పని ఏంటంటే దానికి మొత్తం రఫ్ చేయాలన్నమాట ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ అయ్యిందో సో అదంతా పోయి నీట్గా రావాలి అది సో అట్లా వచ్చేలాగా అయితే మీరైతే చాలా స్మూత్గా వచ్చేలాగా మీరైతే దానికి రఫ్ చేసుకోండి తర్వాత ఫ్రెండ్స్ మీకు చెప్పిన కదా ఆ పొడి ఏదైతే ఉందో మనం దాన్ని కట్ చేసుకునేటప్పుడు వస్తుంది కదా పొడి సో ఆ పొడి ఏం చేయాలంటే ఈ విధంగా ఆ చిప్ప మధ్యలో వేసేయాలన్నమాట వేసి దాన్ని ఫిల్ చేయాలి తర్వాత ఏం చేయాలంటే మీరు గ్లూ తీసుకోండి ఫెవికీక్ లాంటిది తీసుకోండి తీసుకొని మనం అందులో మధ్యలో అయితే వేయాలన్నమాట సో వేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మన అందులో అసలు మనకి అక్కడ హోల్ పడ్డట్టు కూడా అనిపించదనమాట సో మొత్తం కలిసిపోతుంది అందులో కాకపోతే ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది అదంతా మనం మళ్ళీ కొద్దిసేపు అయితే శాండ్ పేపర్ పెట్టేసి రుద్దితే మనకి కొంచెం క్లియర్గా అయితే ఉంటుంది అనమాట సో అదంతా మీకు చెప్తా సో మీరు ఇక్కడ కూడా ఈ పక్కన చిన్న మొత్తం మూడు హోల్స్ ఉంటాయి కదా అక్కడ సో అవి కూడా ఇంకా సన్నగా ఉంటాయి కాబట్టి సో అక్కడ కూడా కొంచెం ఇదైతే పొడి అయితే కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత మనం దానిపైన గ్లూ వేసేసుకుంటే సో అక్కడ కూడా మనకి ఆ ఫ్యూచర్లో కూడా ఒక చిన్న రంధ్రం పడకుండా అయితే ఉంటుంది అనమాట తర్వాత ఫ్రెండ్స్ మరొక కొబ్బరి అని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా మీకు చూపిస్తే ఎలా ఏంటని చెప్పేసి ఇదేంటంటే నేను వీడియో తీయటం మర్చిపోయినా అందుకని సగం కట్ చేసిన తర్వాత ఆపేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ ఏదైతే ఉందో సో so, ఇది కూడా మనకైతే ఉపయోగపడుతుంది అనమాట సో అదంతా మీకైతే నెక్స్ట్ అర్థమవుతుంది సో దాన్ని కూడా ఈ విధంగా పైన పొట్టు అదంతా కొంచెం నీట్గా అయితే చేసుకోండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ముందు చూపించండి కదా సో దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మన శాండ్ పేపర్ మీద ఈ విధంగా మనం రఫ్ చేయాలి రెండు పక్కల కూడా సో మొత్తం మనకి ఏవైతే ఇప్పుడు టోటల్గా అయితే ఒక మూడు ఆ పీసులు అయితే కావాలన్నమాట సో మీరు చూస్తున్నారు కదా సో ఈ మూడే సో ఇంతకు మించి అయితే ఏం అవసరం లేదు మనకి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆ కొబ్బరి చిప్ప బోర్లా పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలి సో అట్లా ఉంటేనే మనకి ఆ రౌండ్గా కరెక్ట్గా కట్ అయినట్టు అనమాట సో లేకపోతే శాండ్ పేపర్ మీద రౌండ్గా ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చిప్పలో లోపల పొడి ఏదైతే ఉందో ఆ పొట్టు ఉంది కదా సో అది కూడా మనం అయితే పూర్తిగా తీసేసుకుంటు అనమాట అదేంటంటే మనకి ముందు ముందు అదంతా లేచిపోతుంటుంది సో తర్వాత గలీజ్గా కనిపిస్తుంటుంది అనమాట అందుకని చెప్పేసి ముందే మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు సో రకరకాలుగా తీసేసుకోవచ్చు మనం ఏదైనా కిచెన్ నైఫ్ ఉందనుకోండి దాంతో తీసేసుకొని ఈ విధంగా శాండ్ పేపర్ పెట్టేసి రుద్దేస్తే మనకి ఈ విధంగా తయారైతే చూడండి ఎంత స్మూత్గా ఉందో సో ఇలా అవుట్పుట్ రావాలంటే మనకి అంత తొందరగా అయితే రాదు మనం కూడా కొంచెం కష్టపడాలి నాకు కూడా కొంచెం చాలా టైమే పట్టింది నాకు సో అంత ఈజీ కూడా ఏం కాలేదన్నమాట సో మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అవుట్పుట్ అనేది అంత మంచి వస్తుంది అదొకటైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం ఇంకొక పార్ట్ ఉంది కదా సో అదేంటంటే కింద పెట్టింది ఏంటంటే మనకి బేస్ అనమాట ఆ కొబ్బరి చెప్పు ఏదైతే ఉందో పైన అటు ఇటు కదలకుండా దాన్ని కూడా మనం ఈ విధంగా గ్లూ వేసేసి అయితే మనం దాన్ని అయితే అతికించాలి సో చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది గ్లూ వేస్తే మనకి ఫెవికిక్ మీరు లోకల్లో దొరికి ఏ బ్రాండ్ అయినా పర్లేదు సో ఫెవికి వాడుకుంటే చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది తర్వాత ఏదైతే సందు ఉందో రౌండ్గా అందులో కూడా మనం ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా సో పొడి ఏదైతే ఉందో సో దాన్ని ఈ విధంగా వేసేసి దానిపైన గ్లూ వేసేస్తే మనకి చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా అవన్నీ పూడిపోతాయి అనమాట సో తర్వాత ఇక్కడ కూడా మనం శాండ్ పేపర్ పెట్టేసి రుద్దేస్తే మనకు సరిపోతుంది తర్వాత ఫ్రెండ్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పైన పెట్టి దాన్ని కూడా అతికించుకోవాల్సి ఉంటుంది సో ఈ షేపు ఏ విధంగా ఉందనేది మీకు ఒకసారి అయితే కామెంట్ చేయండి దాని పేరు కూడా నాకు తెలియదు మామూలుగా గుడికి వెళ్ళేటప్పుడు అప్పుడు బౌల్స్ వాడేది కదా సో ఒకనొక టైంలో సో ఆ షేప్లో చేద్దామని అయితే నేను అనుకున్నాను అనమాట అందుకని ఇట్లా చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మరొక ఆ కొబ్బరి చిప్పు అయితే తీసుకొని తీసుకొని దాని మీద మీ ఇంట్లో ఏవైతే స్పూన్స్ ఉంటాయో సో ఈ విధంగా పెట్టండి ఫ్రెండ్స్ దాని మీద పెట్టేసి మనం రౌండ్గా అయితే మార్క్ చేసుకోవాలి సో మనకేంటంటే మనం కూడా యాజ్ టీజ్గా ఆ స్పూన్ అయితే తయారు చేసుకోవచ్చు సో అది కూడా మీకు అయితే చూపిస్తాయి ఇప్పుడు నేను సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ పార్ట్ ఏదైతే ఉందో సో అదంతా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి అవుట్పుట్ మంచిగా రావాలంటే కొంచెం నిదానంగానే కట్ చేసుకోండి సో ఫైనల్గా ఇలా వచ్చిందనమాట తర్వాత పక్కన ఇంకొక పీస్ కూడా తీసుకున్న ఇవి రెండు కలిపి మనం అతికించాలి సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో సో ఇలాగైతే ఉంటుందన్నమాట సో నేను డైరెక్ట్గా అయితే దాన్ని అతికించేస్తున్నా సో నార్మల్గా మీరు కూడా మనం ఇంతకుముందు ఏ విధంగా గ్లూ అనేమో అదే విధంగా వాడేసి మీరు దాన్ని అయితే అతికించుకోండి అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఏవైతే మన ఈ పీస్ ఉందో దీన్ని కూడా ఒకసారి శాండ్ పేపర్ పెట్టేసి రుద్దేస్తే మనకి ఇక టోటల్గా అయితే పని అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో చూడొచ్చు స్పూన్ ఏ విధంగా వచ్చింది ఏంటని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కానీ మనకి లుక్ ఎక్కడనో కొంచెం తేడా కొడుతుంది కదా సో ఆ ఫైనల్ టచ్ కోసం మనం కొబ్బరి నూనె అయితే కావాలన్నమాట కొబ్బరి నూనె ఒక దూదిలో వేసుకొని ఈ విధంగా మనం మొత్తం దాన్ని పూసేసినాం అనుకోండి సో పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతుంది మనకి ఆ లుక్ న్యాచురల్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ అనేది వస్తుంది అన్నమాట సో మనకి ఎలాంటి కలర్స్ వాడాల్సిన అవసరం లేదు నార్మల్గా వుడ్ కలర్స్ ఇలాంటివి కూడా వాడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మనం రెడీ టు యూజ్ అయితే అయిపోయిందనమాట ఇది సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా దీనికోసం చాలా అంటే చాలా కష్టపడ్డా నేను సో ఒక వన్ డే మొత్తం పట్టింది నాకు ఈ ఫైనల్ అవుట్పుట్ రావడం కోసం ఎందుకంటే నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదు యాక్చువల్గా ఏంటంటే ఈ కేరళ సైడ్ ఎక్కువ చేస్తారంట ఇలాంటివి సో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే చూసిన అనమాట సో చూసి కాకపోతే అది వేరే డిజైన్ ఉంది కాకపోతే నేను నాకు నచ్చిన డిజైన్లో అయితే ఈ విధంగా తయారు చేసిన అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటివి ఏంటంటే మనం చెప్పిన కదా సో మన ఇంట్లో ఏ చోట పెట్టినా సరే ఆ లుక్ అనేది మారిపోతుంది అనమాట ఆటోమేటిక్గా అలాగే ఎవరికైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కూడా సో ఇలాంటి క్రాఫ్ట్స్ ఐడియాస్ అయితే మీరు చేసుకొని మీరు కూడా ఆ గిఫ్ట్ లాగా అయితే ఇవ్వవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చేయాలా లేకపోతే దీంతో ఆపేయమంటారా సో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్